ఇలా కాకంబుల్ స్టోరీస్ నమ్మే పరిస్థితి లేదు. ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా మేము మూడు రాజధానులతోనే ముందుకెళ్తాం. ఓకే రైట్. మనతో పాటుగా కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు చూశారు నాలుగు పార్టీలు ఎన్నికల వ్యూహాల్లో భాగంగా ఓకే ఎవరు లెక్కల వాళ్ళకి ఉంటాయి, అది మనం ఏం తప్పు పడడానికి వెళ్ళలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావాల్సింది ఎవరు గెలిచారు ఏంటి అన్నది ఎన్నికలు ఓటింగ్ అదంతా తర్వాత చూసుకోవచ్చు. కానీ కోట్లాది మంది 5 కోట్ల పైబడిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈరోజు రాజధాని అంశం అన్నది అది ఆ చిక్కుముడి వీడే పరిస్థితి కనిపించట్లేదు. అమరావతి అనుకోవాలో తెలియదు, వైజాగ్ వస్తుందో తెలియదు, పరిపాలన రాజధాని ఏమవుతుందో తెలియని పరిస్థితి. ఎవరు సేఫ్ వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎవరు ఆందోళన వాళ్ళు చేస్తున్నారు. బీజేపీ ఇప్పుడు మళ్ళీ పాదయాత్ర మొదలుపెట్టింది. ఓకేనా, ముందుగా ప్రైమ్ టైం ప్రేక్షకులకు నమస్కారం, అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకు కూడా ప్రత్యేక నమస్కారాలు. ఈ సందర్భంగా ప్యానెల్లో ఉన్న సభ్యులు మాట దేవుడు, కానీ నేనైతే మహానుభావుడు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారికి శిరస్సు వంచి పాదాభివందనం చేసి ఒక దండం పెట్టదలుచుకున్నాను. ఎందుకంటే రాజ్యాంగం ఎంత పటిష్టంగా రాశాడంటే రాజ్యాంగ సంక్షోభం తెరలేపే క్షణంలో ఓ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారని ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడారు. ఆ రోజు రాష్ట్రపతి గారిని కలిసిన తర్వాత ప్రభుత్వ పరంగా ఏం జరిగిందంటేనండి, మూడు రాజధానుల బిల్లులను విరమించుకున్నారు, సిఆర్డిఏ చట్టాన్ని పునరుద్ధరించారు. ఎందుకంటే రాజ్యాంగ సంక్షోభానికి తెరలేపే అంశాన్ని ముడిపెట్టి ఈ ప్రభుత్వానికి వచ్చే దీంట్లో రాత్రి అక్కడ చీఫ్ మినిస్టర్స్ కాంక్లే అవుతాం తిరుపతిలో, అమిత్ షా గారు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పిన విషయం ఏం చెప్పారో తర్వాత విషయం. ప్రభుత్వ పరంగా అయితే మూడు రాజధానుల బిల్లు వెనక్కి తీసుకోవడం, చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ ట్రిప్పు రాష్ట్రపతిని కలవడం, సిఆర్డిఏ చట్టాన్ని పునరుద్ధరించడం, ఇచ్చిన రైతులందరినీ భాగస్వామ్య ఒప్పందానికి కట్టుబడినట్టుగా ఆ చట్టాన్ని పునరుద్ధరించబడడం. దీనంతటికన్నా అదే మహానుభావుడు రాసిన రాజ్యాంగంలో ఉన్న న్యాయస్థానం, అత్యున్నత న్యాయస్థానం రిట్ ఆఫ్ మ్యాండమస్ అని ఒక ట్రీట్మెంట్ తీర్పు ఇచ్చింది. రిట్ ఆఫ్ మ్యాండమస్ అంటే ప్రభుత్వాలు ఏదైనా మారచ్చు, రేపొద్దున జనసేన ప్రభుత్వం రావచ్చు, తెలుగుదేశం రావచ్చు, లేకపోతే బీజేపీ రావచ్చు, కళ్ళగంటున్నారు కాబట్టి వీళ్ళు ఎవరు వచ్చినా సరే ప్రభుత్వంలో ఉన్నది ఏదైతే నిరంతర ప్రక్రియగా ఉంటుందో అది కంటిన్యూషన్ జరగవలసిందే. ప్రభుత్వాలు మారినంత మాత్రమే చేసిన చట్టాలు మారవు. మూడో పాయింట్ ఇక్కడ రాజీవ్ గారు చాలా బ్రహ్మాండంగా చెప్పారు, అయిపోయిన పెళ్లికి బాధ్యాలు. ఎందుకంటే మీరు మూడు రాజధానుల బిల్లు మళ్ళీ అసెంబ్లీలో పెట్టినా సరే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి అనుగుణంగా మీరు, అంటే సుప్రీంకోర్టు తీర్పు అని నన్ను ఎందుకు మీరు మళ్ళీ ప్రశ్నించవచ్చు, హైకోర్టులో ఇచ్చిన తీర్పుని మీరు స్క్వాష్ చేయాలి సుప్రీంకోర్టులో, మీరైతే స్క్వాష్ చేయలేదు అంచేత అది ఫైనల్ జడ్జిమెంట్ అని. ఇందాక లజయ్య గారు చాలా బాధపడిపోతున్నారు ఏంటో అని, గర్వంగా మీసం మీద చేసి చెప్పండి అమరావతే మన రాజధాని అని. ఇవాళ పార్లమెంట్ సెషన్స్ ఫాలో అవ్వండి సార్, హైకోర్టు విషయంలో స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ కొలీజియం నుంచి కానీ ఎక్కడ ఒక్క అప్లికేషన్ కూడా పుట్టప్ కల్పించే అది కాని పని, మర్చిపోండి ఆ విషయాన్ని. అలాగే బీజేపీ పెద్దలు రేపటి నుంచి పాదయాత్ర 75 రోజులు గోరుతుపోయి సార్ గొడ్డల దాకా తీసుకొచ్చారు. మొదటే మన ఎత్తిన చెంబు నీళ్లు మట్టిను మొహన బోచిపోయి ఇవాళ డిప్యూటీ హోమ్ మినిస్టర్లు మాత్రమే, ఒకడేమో సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్లో గుర్తించాను ఒక వీరుడు, ఇంకొక వీరుడు అమరావతి రాజధానిని ఒక పిన్ పాయింట్గా గుర్తించామని మాకేం తీశారు ఈ పెట్టకథలో. డైరెక్ట్గా మిగిలిన రాష్ట్రాలను ఎలా కేటగిరికల్గా రాజధాని కింద డిక్లేర్ చేశారు, ఇలా డిక్లేర్ చేయండి. ఎవడు కాదంటాడు, ఓ అమరావతి రైతులు తిరుపతి సమీపిస్తున్న దగ్గర ఈ తెలుగుదేశం నుంచి వెళ్ళిన పారాచూట్ బ్యాచ్ను పరిరక్షించడం కోసం మేము కూడా సంఘీభావం ప్రకటిస్తామంటే జనాలు చాలా బ్రహ్మాండంగా చూస్తున్నారు. తర్వాత ఆయన ఎవరండి, మన పెద్దలు కన్నా లక్ష్మీనారాయణ గారు ఉన్నప్పుడు బీజేపీ అధ్యక్షుడిగా ఖచ్చితంగా ఆయన కమిట్మెంట్తో చిత్తశుద్ధితో మొదటి రోజు నుంచి బీజేపీ పార్టీ ఎస్ ఇది అమరావతి రాజధానిని చేసిన పోరాటం వర్సెస్ సోమబీర్రాజ్ గారు నిన్న మొన్న అదే తిరుపతి పాదయాత్ర సందర్భానుచితంగా ప్రతిస్పందించిన విధానం, ఎందుకంటే తెలుగుదేశం పారాచూట్ బ్యాచ్ను పరిరక్షించడం కోసం. ఇవన్నీ చూస్తున్నారండి ప్రజలు, ఎవరు గమనించకుండా రేపటి నుంచి మీరు పాదయాత్ర చేసి అమరావతి రాజధానిని ఎలక్షన్ మాడ్యూల్లోకి తీసుకెళ్దాం అనుకుంటే మేము గౌరవ సుప్రీంకోర్టుని గౌరవ రాజ్యాంగాన్ని మేము గౌరవిస్తాం, అమరావతి రాజధానిని ఇది ఒక రాజధాని అంశం కింద మీరు ముడిపెట్టి ముందుకెళ్తే మాత్రం ఏ పార్టీని కనికరించరు ప్రజలు. ఎందుకు అంటే రిట్ ఆఫ్ మ్యాండమస్కి అంత పవర్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ ఒక తీర్పుని అభిశంసనం చేసుకుంటూ మేము దాన్ని గౌరవించం అన్నది వాళ్ళ వ్యక్తిగత దానికి పరిమితం చేయండి. ఇవాళ ముఖ్యమంత్రి గారికి సర్వహక్కులు ఉన్నాయి క్యాంప్ ఆఫీస్, ఇక్కడ తెలంగాణ చీఫ్ మినిస్టర్ గారు దాన్ని ఫామ్ హౌస్ నుంచి పరిపాలిస్తాడని కాదనగలిగేవా? అలాగే రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్లో చీఫ్ మినిస్టర్ గారు క్యాంప్ ఆఫీస్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు, పెట్టుకోమనండి సార్ వైజాగ్లో, దండం పెట్టి మరీ ఆహ్వానిస్తారు. ఎందుకంటే అట్లీస్ట్ పరిపాలన క్యాంప్ ఆఫీసులో కూర్చుని ఆయన పరిపాలిస్తుంది, ఉత్తరాంధ్రలో ఒక ప్రైడ్ వైజాగ్ నుంచి జరుగుతుందని తృప్తి పడదాం. కానీ దానికి రాజధానితో మాత్రం దయించి ముడిపెట్టకండి. ఒక చీఫ్ మినిస్టర్ గారి డిస్క్రిప్షన్ వర్సెస్ రాజధాని అన్న అంశాన్ని ఎట్టి పరిస్థితుల్లో రెండింటినీ కన్సల్టేట్ చేసి మాట్లాడకండి. ఎస్ ఆయన వెళ్ళి పరిపాలించమని మేము ధన్యవాదాలు చెప్తాం. మూడో పాయింట్, మీరు వికేంద్రీకరణల కోసం చేసుకున్న రాజధానులు అన్న అంశాన్ని
కోర్టులో మీరే విరమించుకున్నారు, మళ్ళీ దాన్ని మీరు సుప్రీంకోర్టులోని మళ్ళీ ఒక్కి ఒక్క నుంచి మరీ చెప్తున్నాను, మీరు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయని అంశం పరంగా అది ఎట్టి పరిస్థితుల్లో కన్సాలిడేట్ అవ్వదు. ఇవాళ అమరావతి రైతులు ఉద్యమం చేస్తున్నంత మాత్రం అభివృద్ధి ఎందుకు జరగట్లేదని ఉద్యమం చేస్తారు, కానీ ఇది మా రాజధాని కాదని ఎవడైనా ఉద్యమం చేస్తే క్లియర్గా కోర్టుల డైరెక్షన్ ఉన్నప్పుడు ఇంకా ఎందుకు ఆందోళనలు అవుతున్నాయి రైతులు? ఒక మరొకవైపు బీజేపీ పాదయాత్ర ఏ అంశం మీద ఒక రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను. అమరావతి రైతులు ఇవాళ వాళ్ళు చేస్తుంది ఏంటంటే రాజధాని ఇది కాదని వాళ్ళు చేయట్లే, రాజధానిలో అభివృద్ధి కుంటుపడిందని ఉద్యమం చేస్తున్నారు. అది తెలుసుకోమనండి. అభివృద్ధి చేయడానికి బీజేపీ పాదయాత్ర ఫైనాన్షియల్ ఎబిలిటీ రాష్ట్రానికి లేదని 10 సార్లు చెప్పారు గౌరవ కోర్టుకు కూడా ఈ ప్రభుత్వం చెప్పింది. బీజేపీ అమరావతి అనే విషయాన్ని ఓ సెంటిమెంట్ని భుజానికి ఎత్తుకుంటే ప్రజలు ఖచ్చితంగా తెలుసుకుంటారు సార్, ఏం గాబరా పడకండి. ప్రధానమంత్రి గారు సాక్షి కదా అని రాజధాని కింద ఇక్కడ దేనికి వచ్చి భూమి పూజ చేశారు ఆయన? ఇది రాజధాని, బిల్డింగ్లు కట్టబడుతున్నాయి, రాజధానికి సహాయ సహకారాలు అందించవలసిన మీరు ఓ 10,000 కోట్లు మాత్రం ఇస్తే మీరు ఇచ్చిన డబ్బులకి అక్కడ ఉన్న బిల్డింగులకి లెక్క సరిపోయింది. ఏదో అమాయకుడైన చంద్రబాబు నాయుడు గారు ఏదో భవంతులు కడతాం అన్నీ అంటే సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్ట్ అనే నేపథ్యంలో స్వయం ప్రతిపత్తితో దాన్ని నిర్మించుకునే సౌలభ్యం నవనగరాలు అన్నది గత ప్రభుత్వ డెసిషన్. ఈ ప్రభుత్వానికి నవనగరాలు కట్టే కాన్సెప్ట్ ఉండకపోవచ్చు, వీళ్ళ పంథాలో దాన్ని అభివృద్ధి చేయవలసిన బాధ్యత ఉంది కాబట్టి అక్కడ స్వచ్ఛందంగా భూములు ఇచ్చింది, మేము ఇచ్చింది రాజధానికి కాబట్టి రాజధానికి సంబంధించిన అంశాలతో ఇక్కడ అభివృద్ధి నడవట్లేదు అన్న దాని మీద అక్కడ ఉద్యమం చేస్తున్నారు రైతులు. వాళ్ళని పరిరక్షించడానికి సిఆర్డిఏ చట్టం పునరుద్ధరించబడింది. అండ్ ఇన్ ద సేమ్ సినారియో వాళ్ళకి కౌలు రావాల్సినవి ఈ ప్రభుత్వం కూడా కౌలు ఇస్తుంది. గతం ప్రభుత్వంతో కంపేర్ చేస్తే ఈ ప్రభుత్వం నెక్కచ్చిగా కౌలు కూడా ఇస్తుంది. నేను ఆ డేట్లు కూడా కంపేర్ చేసి చెప్పగలను. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కౌలు చెల్లిస్తున్న విధానానికి తెలుగుదేశం ప్రభుత్వం కౌలు చెల్లించిన విధానానికి చాలా డిస్పారిటీ ఉంది. ఆన్ టైం చెల్లిస్తుంది మాత్రం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే, అది గర్వంగా చెప్పొచ్చు. సో ఇలాంటి దాంట్లో రాజధానితో మాత్రం దయించి ముడిపెట్టి ఎవరు మాట్లాడకండి. మీరే అశాంతి పడిపోయి రాష్ట్రానికి రాజధాని లేదని మీరు కలబొలిగా ఏం ప్రవర్తించక్కర్లేదు. మన రాష్ట్ర రాజధాని గర్వంగా అమరావతి చెప్పుకోండి, వాళ్ళ నుంచి ఏం భయం పడక్కర్లే. ఆంజనేయ గారు సార్, మీ వాయిస్ మ్యూట్ లో ఉంది. మ్యూట్ లో ఉండిపోయారండి. వర్మ గారు ప్లీజ్. నేను రాజీవ్ మై డియర్ బ్రదర్ రాజీవ్ నుంచి ప్రారంభిస్తా, ప్రసాద్ గారితో ముగిస్తాను. నేను రాజీవ్ మాటల్లో ఏం అర్థం అవుతుందంటే హైకోర్టు ఏం చెప్పినా మేము లెక్క చేయము, మేము 3 రాజధానుల విధానంతో ముందుకు వెళ్తాము, మేము కోర్టులు గేట్లు ఏం పట్టించుకోమని రాజు చాలా స్పష్టంగా చెప్పాడు. వారి మాటల్లో అర్థమైంది అదే. అనేక సార్లు బహుశా భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం మీద ఆ న్యాయస్థానాల్లో ద్వారా పడననే మొటిక్కాయలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఫేస్ చేసింది. న్యాయస్థానాల్లో తిరోగమనం టోటల్గా అటర్ ఫ్లాప్ అయింది. ఇది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రికార్డ్, అది అందులో ఎటువంటి అనుమానం లేదు. స్వతంత్రం వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలని వివిధ స్థాయిల్లో న్యాయస్థానాలు స్ట్రైక్ డౌన్ చేసిన ఇంత చరిత్ర ఏ రాష్ట్రానికి లేదు. ఒకటి రెండవది, నేనేమంటున్నా అంటే 3 రాజధానులు అనేది ఒక సాధారణ విషయం కాదు, చాలా వివాదాస్పదమైన విషయం, హైలీ కాంట్రవర్షియల్ ఇష్యూ 3 రాజధానులు అనేది. అటువంటి విషయాన్ని మీరు మీ ఎన్నికల ప్రణాళికలో పొందుపరచకుండా మీరు సడన్గా ఒకరోజు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ 3 రాజధానులు వచ్చే అవకాశం ఉందని చెప్పడము, అది ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల ప్రభుత్వానికి సమంజసమేనా? ఇది ఏమాత్రము రూల్ ఆఫ్ లా ప్రతిబింబిస్తుందా? దానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. రెండవది, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరేం మాట్లాడారు ఒకసారి అన్నీ కూడా రికార్డులో బయటకు తేవండి. నాకు బాగా గుర్తుంది ఆ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు బహుశా వాళ్ళ యొక్క మేనిఫెస్టో కమిటీ చైర్మన్, చాలా రెస్పెక్టెడ్ మ్యాన్ ఆయన. ఆయన కేంద్ర మంత్రిగా చేశారు, రాష్ట్రంలో ఇప్పుడు 2వసారి కూడా ఐ థింక్ పెద్ద ఆయన వయసులో పెద్ద ఆయన 2వసారి ఎమ్మెల్సీ కొనసాగుతున్నారు. చాలా గౌరవనీయమైన వ్యక్తి, చాలా సంస్కారవంతంగా మాట్లాడతారు, చాలా విషయ పరిజ్ఞానం వ్యక్తి కూడా ఆయన. ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నప్పుడు మధ్యలో నుంచి పత్రికా విలేకరులు అడిగారు, మీరు వస్తే రాజధాని మారుస్తారని. నేను కావాలంటే నేను ఆ క్లిప్లను పంపిస్తాను రాజీవ్ గానీ లేదా మీకు అవసరం. ఒక విషయం, అంజనీ రెడ్డి గారు ఇప్పుడు ఎన్నికలకు ముందు ప్రచారాలు చేశారా, లేకపోతే 2019 సంబంధించి వైసీపీ ఎన్నికలకు ముందు వాళ్ళ జెండాలో అజెండాలోని అవన్నీ చేర్చారా అన్నది అది సాధ్యమయ్యేది కాదు. అప్పుడు కాకపోవచ్చు. ఇప్పుడు 2009 రాష్ట్రం విడిపోద్ది, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ని విభజిస్తామని చెప్పి కాంగ్రెస్ వెళ్ళింది ఎన్నికలకి, అవి అప్రస్తుతం కదా.
వాళ్ళు అప్పుడు ఏం చేశారన్నది? అది రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వచ్చిన ఆవిర్భవించిన ఏమో ఇప్పుడు తర్వాత ఈయనకి అనిపించవచ్చు కదా. వర్మగారు నాకు నిద్రలో పలాంది అనిపించింది, నేను చేసేస్తానంటే ప్రజాస్వామ్యంలో కుదరదండి అది. కానీ మీరు కూడా తమాషా చూస్తున్నారు కదండి, ఆంజనేయ రెడ్డి గారు ఏమి చావికొండను, మీరు అసలు ప్రతిస్పందించట్లే కదా, వాళ్ళు చేసి వెసులుబాటు ఇస్తున్నారు కదా. నేను వస్తున్నాను సార్, మీ దగ్గర కూడా వస్తున్నాను, మీ మీ విమర్శలు కూడా అర్థం లేని విమర్శలు సిద్ధంగా ఉన్నారు, అనుమతించండి. నాకు ఎప్పుడు ఏదైనా చేయొచ్చు, అర్ధరాత్రి ముఖ్యమంత్రి కళ్ళ వస్తుంది తెల్లవారు చేస్తే అంటే కుదరదండి. ఇది ప్రజాస్వామ్యం, ఇవి ఎన్నికలు, ఈ భారత రాజ్యాంగం, ఇవన్నీ కూడా ఉన్నాయి, మీరు ఒకసారి గుర్తు పెట్టుకోవాలా. రెండవది నేనేమంటున్నా అంటే, నేను ముందే చెప్పాను చాలా వివాదాస్పద విషయం, ఇట్స్ అ మేజర్ డెసిషన్, నాట్ ఓన్లీ మేజర్ డెసిషన్, ఇట్ ఈ హైలీ కాంట్రవర్షియల్ ఇష్యూ. ఒకటి, భారతదేశంలో ఎక్కడ రెండు రాజధానులు ఉంది? రాజీవ్ మాట్లాడుతూ చాలా రాష్ట్రాల్లో రెండు రాజధానులు ఉన్నాయని, కాదు అది నిజం కాదు, ఎక్కడ కూడా రెండు రాజధానులు లేవు. కానీ కొన్ని వాతావరణ పరిస్థితులు దృష్టిలో పెట్టుకున్నప్పుడు కొన్ని రాష్ట్రాల్లో తాత్కాలికంగా అక్కడ రాజధాని ఒక అసెంబ్లీ సెషన్స్, ఉదాహరణకి జమ్మూ కాశ్మీర్ ఉంది, కాశ్మీర్ వచ్చేసి సమ్మర్ రాజధాని అవుతుంది, జమ్మూ వచ్చేసి వర్షాకాల రాజధాని అవుతుంది, చాలాసార్లు చేశాం. మహారాష్ట్రలో కూడా ఒకప్పుడు నాగపూర్లో అసెంబ్లీ సెషన్స్ జరిగేది, అవి ఫుల్ ఫ్లెడ్జ్డ్ రాజధానిలో కాదు, తాత్కాలికంగా వాతావరణ పరిస్థితుల్లో ప్రజలకు అనుకూలంగా ఉంటుందని అక్కడ ఏర్పాటు చెప్తే తప్ప భారతదేశంలో ఎక్కడ కూడా రాజధానులు లేవు. కానీ హైకోర్టులు ఉన్నాయి, హైకోర్టులో బెంచ్లు కూడా ఉన్నాయి అనేక భారతదేశం అనేక అవసరం వస్తే. ఒకటి, రెండవది కాబట్టి ఇది నేను అందుకని ఇది నిజం కాదు, భారతదేశంలో ఎక్కడ రెండు రాజధానులు లేవు. ఒకటి, రెండవది రాజధానిని మీరు మార్చాలనుకున్నప్పుడు వచ్చే ఎన్నికలు వస్తున్నాయి, మీరు ఎన్నికలు వచ్చే మేనిఫెస్టోలు పెట్టండి, దాని మీద మీరు ఎన్నికలకు వెళ్ళండి, మేము మూడు రాజ్యాలు పెడతామని ప్రజలు ఎప్పుడు ఏమి తీర్పు ఇస్తారో మనం చూద్దాం. దాన్ని బట్టి తర్వాత ప్రజల తీర్పుతో ఏం సంబంధం అండి ఆంజనేయ రెడ్డి గారు, ప్రజల తీర్పుకి వీళ్ళ గెలుపుకి సంబంధం ఏంటి? అంటే ఆంజనేయ రెడ్డి గారు రాజ్యాంగ పరంగా విభజన హామీలో రాజ్యాంగాన్ని మనకి రాజధానిని ఏర్పాటు చేసే హక్కు సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేషన్, లేకపోతే శ్రీకృష్ణ కమిటీ దేనికి వచ్చింది? ఒక్క నిమిషం ఆగండి, ఆంజనేయ రెడ్డి గారు ఒక్క విషయం, ఇప్పుడు వాళ్ళ ఎజెండా ఎలా ఉన్నా ఖచ్చితంగా ఆ మాట చెప్పే ఎన్నికలకు వెళ్ళాలండి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఫిక్స్ అయిపోయారు. ఒకవేళ ఇంకా ఏమైనా ఉంటే, ఇంకా దాంట్లో ఏమైనా కోర్టు కేసులు ఉన్నాయో, లేకపోతే మేము ఉన్నత న్యాయస్థానానికి వెళ్తాము, సుప్రీంకోర్టుకి వెళ్తామో, ఇలాంటిది ఏమైనా మెలికి పెడితే పెట్టాలి. కానీ మూడు రాజధానులు వెనక్కి తీసుకుంటామో, లేకపోతే మూడు రాజధానుల మీద వెళ్తాము అని చెప్పి ఆ ఎజెండా మీద వెళ్ళే పరిస్థితి అయితే లేదు. ఖచ్చితంగా వెళ్లాల్సిన అవసరం కూడా ఉంది వాళ్ళకి, ఇంకా మా మాట మార్చడానికి లేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విధంగానే ఎన్నికలకు వెళ్తారు మీరు, మళ్ళీ ఆయనకి ఏమి సూచన ఇవ్వనవసరం లేదు. ఓకే, ప్రజలు ఏం మాట్లాడతారు అన్నది నేను నా వాదన వినిపిస్తున్నానంటే, ఒక్క నిమిషం అండి. ఒకటి, ప్రసాద్ గారు ఏమంటున్నారు, రాజధాని సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేషన్ అంటున్నారు. అసలు సెంట్రల్ గవర్నమెంట్ కి ఏమి సంబంధం లేదు, స్వతంత్రం వచ్చిన తర్వాత సంవత్సరాలు ఉమ్మడి రాజ్యాన్ని ఏ ప్రాతిపదికం మీదకి ఇచ్చారు? అరే ఏంటండి అర్థం లేకుండా మాట్లాడతారు, అర్థం లేకుండా నేను చెప్తున్నాను సార్. మీరు మాట్లాడుతున్నారు సేపు, నేను విన్నాను, మీరు మాట్లాడుతున్నా సంబద్ధంగా, అసంబద్ధంగా, అశాస్త్రీయంగా, అర్థం లేకుండా మీరు వాదన చేస్తున్నా నేను విన్నాను. నేను అసంబద్ధంగా అన్నది మీరు విరమించుకోండి. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన రోజు, ఆ రోజు రాష్ట్ర రాజధాని విభజించినప్పుడు 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని సెంట్రల్ గవర్నమెంట్ ఎవరు? ఓకే ఓకే, వర్మ గారు నిర్ణయించుకోవడానికి ఉమ్మడి రాజధాని నిర్ణయించింది, ఉమ్మడి రాజధానికి కమిటీ పంపించింది, ఇక్కడ రాజధాని నిర్మించుకోవడానికి కమిటీ పంపించింది. మీరు ఒక నిమిషం మర్చిపోయి ఏది పడితే మాట జరగా. ఓకే ఆంజనేయ రెడ్డి గారు, పదిహేను ఉమ్మడి రాజధాని అనే అంశం అది లైవ్ లైట్ లో ఉందా లేదా? విషయ పరిజ్ఞానం అంటే మీరు సోమవీరరాజు గారి పాదయాత్ర మీకు విషయ పరిజ్ఞానం వచ్చిందా? నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా, ఆయన కంప్లీట్ చేయండి, ఆయన కంప్లీట్ చేయండి. ఆంజనేయ రెడ్డి గారు ప్లీజ్, వివక్ష ప్రసాద్ గారు ఒక్క నిమిషం ప్లీజ్, ఆయన కంప్లీట్ చేయండి. ఏంటండి ఉమ్మడి ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం ఏందండి? ఈ ఉమ్మడి ప్రభుత్వం ఏంది? ఎక్కడ మాట్లాడలేదు కదా, ఇద్దరు మంత్రులు లేరా మీరు? ఏం మాట్లాడారు ప్రసాద్ గారు? మీరేం మాట్లాడారు? మీరు
అర్థం కావట్లేదు ఎవరికి. ప్లీజ్ మీ వెర్షన్ చెప్పండి. ఓకే మీ వెర్షన్ చెప్పండి. సరే ఆంజనేయ రెడ్డి గారు మీ వెర్షన్ చెప్పండి ప్లీజ్. మీరే చెప్పారు రేపు పొద్దున ఈ మూడు రాజధానుల విషయం ప్రజలకు తీర్పు ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ మ్యాండేట్ తేలమన్నా ఎలా ఛాలెంజ్ చేస్తారు మీరు? మీరే చెప్పారు కదా రాజ్యాంగం సుప్రీంకోర్టు గౌరవించాలని చెప్పింది మీరే కదా. Because the decision, while you are in the government, you made a decision. No, no. Well, where in the government? Who are you to question me? That definitely is my question. Please give me. Definitely question on behalf of people of Andhra Pradesh. Arre, have some say. Varamagaro. Please, please. Help me. Help me. Help me. Debate come in check. ప్రసాద్ గారు 1 మినిట్ మీకు ఇస్తారు. మీ టర్మ్ ఇస్తాను ఆయన కంప్లీట్ చేయండి. ఆయన ఏం చెప్తారు ముందు మనం విందాం. రైట్, ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడి అబద్ధాలు మాట్లాడే. మీరు క్లారిటీ ఇవ్వండి, మీరు క్లారిటీ ఇవ్వండి. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఒకటి నేను అడిగేది, భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్ర రాజధాని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించలేదు. ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని రాష్ట్ర ప్రభుత్వము ఎంపిక చేసిన తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా ఎంపికైన రాష్ట్ర ప్రభుత్వం అమరావతి రాజధాని. పది సంవత్సరాలు ఉమ్మడి రాజధాని కేంద్ర ప్రభుత్వ డెసిషన్ ఒక కమిటీ. ఆంజనేయ గారు, ఒక్క నిమిషం. రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న అంశాలు ఒక్కసారి నాకు చెప్పరా, ప్రధాన అంశాలు. హలో ప్లీజ్, మీరు నేను మీరు ఇంతసేపు అందరూ మాట్లాడుతుంటే నేను ప్రశాంతంగా ఉన్నాను. నేను పాయింట్కి వచ్చా మాట్లాడుతున్నాను. పాయింట్ లేకుండా మాట్లాడేవాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు. నేనేమంటున్నా అంటే, నేను ఉమ్మడి రాజధాని హైదరాబాదు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఇప్పటికీ 10 సంవత్సరాలు